నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతే నమ మునుగు డాట్ కాం ప్రేక్షకులకు స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి వచ్చే నెల నాలుగవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి చాంద్రమానాన్ని గ్రహస్థితిని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి మీ మీ జన్మ నక్షత్రాలను నామ నక్షత్రాలను అనుసరించి శుభతిది గంటల పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలని సాధించుకోగలుగుతారు అధికారంలో ఉన్నటువంటి మిత్ర వర్గం కానివ్వండి బంధువర్గం కానివ్వండి కీలకమైన సమయంలో సహాయం చేస్తారు స్థిరాస్తులు కొనుగోలు చేయాలనేటువంటి కోరిక ఏదైతే ఉందో దాని ఆచరణలో పెట్టలేరు కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడుతుంది మానసికమైనటువంటి సంతోషానికి ఉల్లాసానికి క్రీడలకి టూరిజానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు నూతనమైనటువంటి సంగీతాన్ని వినటానికి ఎక్కువగా ఇష్టపడతారు సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంటుంది విదేశీయన సంబంధాల విషయాలు స్టాంపింగ్కి వెళ్ళేటువంటి అంశాలు ఇవి సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది దేశ కాలమాన పరిస్థితులు ప్రపంచకాలమాన పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఎంత కఠినంగా ఉన్నా మీ వరకు వచ్చేటప్పటికీ అన్ని పనులు కూడాను సులభంగానే పూర్తవుతాయి మీరు ఆందోళన పడ్డట్టుగా ఏమీ జరగదు ఈ మాఘమాసంలో ఇరవై ఎనిమిదో తారీఖు నుంచే మాఘమాసం ప్రారంభమైంది ఈ మాఘమాసం చాలా మంచి మాసం ఈ మాఘమాసంలో శివాలయానికి వెళ్ళి భస్మం తోటి పరమేశ్వరికి అభిషేకం చేయటం చాలా మంచిది అదేవిధంగా మహాతీర్థం పొడితో కూడాను ఈశ్వరుడికి అభిషేకం చేయటం చాలా మంచిది శివాలయానికి వెళ్ళడం కుదరని వాళ్ళు ఇంట్లోనే శివలింగానికి యజ్ఞభస్ములతో మహాతీర్థం పొడితోటి దీపారాధన చేయొచ్చు మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయొచ్చు తదుపరి ఊర్ణమ శివాయ వృత్తులతోటి అష్టమూలిగా తైలంతో దీపారాధన చేయొచ్చు ఇది ఒక మేషరాశి వారికే కాదు పన్నెండు రాశుల వారికి కూడాను ఇది చెప్పదగినటువంటి సూచన అందరూ పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఈ మేషరాశి వారికి వివాహాల శుభకార్యాల విషయంలో సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి ఈ మేషరాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది అదేవిధంగా లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ మాఘమాసంలో ప్రతిరోజు కూడాను యజ్ఞభస్మతో మహాతీర్థం పుడితో ఈశ్వరుని అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఉద్యోగంలో స్థిరత్వం సంతాన ప్రాప్తి వివాహ ప్రాప్తి మొదలైనటువంటి కఠినమైనటువంటి జటిలమైనటువంటి సమస్యలు తీరిపోతాయి